విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్. బ్రాహ్మణుల ఆత్మగౌరవానికి ప్రతీక మనస దినం మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కరకమలముల మీదుగా ప్రారంభోత్సవం మే 31న గోపనపల్లిలో జరగనుంది. ఈ మహత్కార్యానికి యావత్ బ్రాహ్మణులు తరలి రావాలని విజ్ఞప్తి. మీ జోషి గోపాల శర్మ, సభ్యులు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్. మా కుర్రాడు తిట్టాడు నన్ను. నేను సాంస్కృతి అధిగమతి అడిగాడు, ఏమిటంటే వాల్మీకి వేస్ట్ చేశాడు, 3 వేదాలు చదివాడు అని ఒక వాక్యంలో అయిపోతుంది కదా, శ్లోకం పరిగెడి రాయాలా అన్నాడు వాడు. పాపం స్టూడెంట్కి తెలివితే అట్లా బాగా ఉంటాయి పాపం. కాదు, ఋగ్వేదాన్ని చదవకూడదు, గురువుగారు ఎలా చెప్తే అలాగే అంటూ వెళ్ళాలి, శిక్షణ అవసరము. అందుకనే మీరు ఎప్పుడైనా ఋగ్వేద పండితులు చూడండి, వాళ్ళు ఇలా 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 అంటారు. ఎందుకని? మేనరిజం కాదండి అది, ఆ స్వరస్థానాలు పిల్లలకి నేర్పడానికి చెప్పే విధానం అది. అది తెలియని వాళ్ళంతా కూడా ఫారిన్లో బ్యాండ్ మేళం వాళ్ళు కూడా ఇలా ఇలా అంటుంటారండి అన్నాడు దుర్మార్గుడు. పాపం క్షమించండి. నాన్ ఋగ్వేద వినీతస్య, ఎంచేతంటే ఇప్పట్లో సకారం షకారంగా పలుకుతుంటాం మనం. అది ఇంగ్లీష్ వాడు నేర్పింది కాదు, ఋగ్వేదంలో ఉంది. ఎంచేతంటే కొన్ని అక్షరాలు సకారమే ఉంటుంది కానీ శబ్దంలో మాత్రం షకారం ఉంటుంది. చోదయత్రి సునృతానాం చేతంతి సుమతీనాం చేతయంతి అని ఉండాలి, చేతంతి అని ఉంటుంది అక్కడ. ఇవన్నీ కూడా వేదమంతంలో ఉన్న రహస్యాలు. అంచేత శిక్షణ బాగా ఉన్నట్టుంది మన వాడికి. నాన్ఋగ్వేద వినీతస్య న యజుర్వేద ధారిణ, యజుర్వేదంలో బాగా ధారణాశక్తి ఉన్నట్టుంది మన వాడికి. ఎంచేతంటే మా మిత్రుడికి ఆయన అన్నాడు, విష్ణు సహస్రనామం అండి, పుస్తకం చూస్తూ చదువుతుంటే 15 నిమిషాలు పడుతుందండి, పుస్తకం లేకపోతే 5 నిమిషాల్లో అయిపోతుందండి అన్నాడు. ఎంచేత ఒక పదం 3 చోట్ల వస్తుంది, జంపు జిలాని వీణికాడు పోతాడు. దీనికే వీడికి జ్ఞాపకశక్తి లేదు. వేదంలో కూడా ఇలాగే ఉందండి. ఏమిటది? అలాగా తమస పరస్తాత్ అని ఒక తోటి వస్తుంది, తమసస్తు పారే అని ఇంకో తోటి వస్తుంది. వేదాహమేతం పురుషం మహాంతం ప్రారంభం ఒకటే, ఒక్కొక్కసారి ఏమవుతుంది అటు ఇటు అవుతాయి. ధారణ శక్తి లేకపోతే ఇక్కడుండేవాడు 1వ అనువాకంలోంచి 18వ అనువాకానికి పోతాడనమాట వాడు కాస్తాను. ఇది ఏమనుకోద్దు, నేను కొంచెం మోడర్న్ వాడిని కదండి. ఈ సిద్ధాంతం పట్టుకున్న ఆయన ఒక సినిమా రైటర్ ఉండేవారు, పింగళి నాగేంద్రరావు గారిని. ఆయన పల్లవి ప్రారంభం ఒకటే ఉంటుంది, అదే పల్లవిది, ఎండింగ్ మాత్రం వేరే ఉంటుంది. మొదటి లైన్లన్నీ ఒకలాగే ఉంటాయి, ఎండింగ్ అది తమాషా పద్ధతి అయింది. ఆయన రాసినవన్నీ అడిగారు ఎవళ్ళు, ఏమండి మచిలీపట్నంలో మా పక్కని యజుర్వేద పండితులు ఉండేవారండి, వాళ్ళు మంత్రాలు చదువుతుంటే ఇది బాగానే ఉంది, మొదటి లైన్ ఇలా ఉండి చివరి లైన్ మారుతుంది అలా నమస్కారం పెట్టాలి. పెద్దలను కూడా సేవించుకోగలిగాం మేము. యజుర్వేదంలో ధారణ అవసరము. సామవేదానికి పాండిత్యం అక్కర్లేదు, దృష్టి ఉండాలి. అంటే గురువుగారు కొంతే చెప్తారు, మిగిలిని ఊహించుకోవాలి. అది పాండిత్యం ఉందా మన భాషలో. బ్రాహ్మణ పక్షపాతిగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రాహ్మణుల కోసం కోట్లాది రూపాయలతో నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సదన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా మే 31న గోపన్నపల్లిలో ప్రారంభించి మన జాతికి అంకితం చేయనున్నారు. ఈ మహత్కార్యానికి మీరు అధిక సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయగలరని మనవి. మీ బోర్పట్ల హనుమంతాచార్యులు, సభ్యులు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్. ఎలా చెప్పేవయ్యా అన్నాడు. అంటే లక్ష్మణస్వామికి చెప్తున్నాడు, ఉరస్థం కంఠగం వాక్యం స్వర మధ్యమే వర్తతి. అరిచి మాట్లాడటం లేదు, నెమ్మదిగానూ మాట్లాడటం లేదు, నాభి నుంచి రావటం లేదు ధ్వని, కంఠం నుంచి రావటం లేదు, సరిగ్గా మధ్యలోంచి వస్తుంది. ఏమిటి దీనికి? రామాయణమే చదువుతాం, వ్యాఖ్యానమే చదువుతాం, మంచిదే. దీనికి వ్యాఖ్యానంలో కూడా చెప్పనిది వేదంలో ఉంది, అది పెద్దలు చెప్పారు. ఏమిటో తెలుసిన, సీతమ్మతో మాట్లాడుతున్నాడు హనుమంతుడు. హనుమద్ వైభవానికి ఇవన్నీ గుర్తులు. సీతమ్మతో మాట్లాడుతున్నాడు, చుట్టుపక్కల ఆడవాళ్ళంతా కాపలా కాస్తున్నారు కదండి. వాళ్ళు ఎందుకు కాపలేదండి? మా వాళ్ళు ఎవళ్ళు ఉన్నారు, వాళ్ళంతా నిద్రపోతున్నారు అన్నారు. ఒక్క తిరిచేట నిద్రపోతుంది, మిగిలిన వాళ్ళంతా ఖాళీగానే కూర్చున్నా. అడిగారు, నీతో ఏం మాట్లాడాడు అన్నారు. తర్వాత వాళ్ళు వెళ్ళిను. ఎందుకన్నాడండి? అక్కడ హనుమంతుడి వాక్యం ఒకటి ఉంది, సీతతోటి మాట్లాడాలి. మానుషీం వాచం ఉదాహరిష్యామి, హనుమద్వైభవాన్ని చెప్పడానికి కొన్ని కొన్ని గ్లింప్సెస్ అంటారు ఆంగ్ల సాహిత్యంలో,
అలాంటివి ఎత్తుకుని మాట్లాడడం జరుగుతుంది. మానుషీం వాచం ఉదాహరిష్యామి, మానవ భాషలో మాట్లాడతాను. వ్యాఖ్యాతలంతా ఏం చెప్పారంటే పూర్తి సంస్కృతంలో మాట్లాడితే అపార్థం చేసుకుంటుంది, సాధారణ మానవులు మాట్లాడుకునే సంస్కృతం అని అది తప్పేం లేదండి, వాడు చెప్పింది కరెక్టే. కానీ అది కాదండి, దీనికి కూడా వేదం చెప్పింది మనం ఎలా మాట్లాడాలన్నది. ఎంచేతంటే ఒక్కోసారి అత్తగారు కోడలు చెప్పాలనుకోండి, పక్కనే ఆవిడ మొగుడు ఉంటాడు, ఈయన మొగుడు ఉంటాడు, వాళ్ళకి వినిపిస్తూ కూడా చెప్తుంది ఆవిడ. ఇప్పుడు ఎలాగా అదే ఎవరినో పిలవాలనుకోండి, ఊరు చివరి దాకా వినిపిస్తుంది అది. ఇది ఎక్కడ గొడవా? ఎంచేత వేదమే చెప్పింది, ఎత్క్ర ఉంచం తదాసురమన్వాహ. అరచి మాట్లాడితే రాక్షసులకి చాలా ఇష్టం. ఇయన్ మంత్రం మానుషత్వాయ, మంత్రస్థాయిలో మాట్లాడితే మానవుల కోసం. తత్ యత్ అంతరాసూచ్యగం దేవత్వాయ, అందుకనే విష్ణు సహస్రనామం చదివినా కొన్ని మంత్రాలు చదివినా త్యాగరాజస్వామి ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు పాడినా అన్నమయ్య కీర్తనలు పాడినా మధ్యమ శృతిలోనే ఉంటాయి తప్ప ఈ మధ్యన తారస్థాయిలో పాడుతున్నా చచ్చేలేక పాడకూడదవి. ఎంచేత దేవతల స్తోత్రములన్నీ కూడా మధ్యమ శృతిలోనే ఉండాలి. అయితే వేదంలో కొన్ని గట్టిగా చదువుతారు ఎందుకండి? దానికి కారణాలు వేరే ఉన్నాయి, ఆ పెద్దలు అడిగి తెలుసుకోండి, ఇక్కడ మనకు కాదు అంచేత. అందుకని సీతమ్మతో ఎలా మాట్లాడాడు అన్నమాట, ఇప్పుడు మానవ భాషలో మాట్లాడే మంత్రస్థాయిలో మాట్లాడాడు. రాక్షసులకు ఎలా వినిపించాలి? అడిచి మాట్లాడితే వినిపిస్తుంది. అందుకని వాళ్ళకి లిప్ మూమెంటే తప్పించి సౌండ్ వినిపించలే వాళ్ళకి. పాప అది తమాషా. అక్కడ హనుమంతుడు ఎంత బాగా మాట్లాడుతూ అండి, అదే రావణాసుడితో ఎలా మాట్లాడండి. ఇప్పుడు మైకులు ఉన్నాయి దాసోహం కోసలేంద్రస్య అంటూ పెద్ద పెద్ద అరుపులు కేకలు ఉన్న అక్కడ. ఇంకా వాడికి ఎలా వినిపించాలి కనుక? అంటే చూడండి, హనుమత్స్వామి మనలో పుట్టాడడానికి కారణం ఏమిటి? మనం మాట్లాడే మాటల విధానం ఉంది చూచారా, ప్రతి పదము కూడా హనుమత్స్వామికే సంకేతం అది. ఇది మనకి పెద్దలు చెప్పిన వాక్యం. అందుకని అంటాడు, అంతేకాదు ఎంత బాగా మాట్లాడతాడు, తడుకోవటం లేదు. ఎలాగంటే ఇతనికి బహుశా వ్యాకరణ మీద బాగా పట్టున్నట్టుంది. మన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు ఫోన్లోను, ఆందీవేలో ఉన్నాను, ఆందీవే సరిపోతుంది కదా, లో ఉన్నాను దేనికండి మధ్యలోను. ఇలాగ మనం ఇంగ్లీషు తెలుగు కలిపి మాట్లాడుతుండడం. అలాగే ఇది ఒక్క మనకే లక్షణం అండి, ఇంకా మనకి వాళ్ళకి ఎవరికి రాదు. పాపం గోరఖ్పూర్ వెడితే ఒకసారి మహారాజ్ జల్ చాహియే అని అడిగాడు పాపం, నక్కో అన్న ఆ హైదరాబాద్ ఆయే అని అడిగాడు వాడు వెంటనే పాపం. అయినా నక్కో పదం అక్కడి నుంచే వచ్చింది. ఇలాగ ఇతర భాషలన్నీ స్వచ్ఛంగా మాట్లాడితే మనం మాత్రం ప్రేమ ఎక్కువ మనకి అన్ని భాషల మీదను. అంచేది అన్నీ కూడా ఈ మధ్యన సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత భాషలు నాశనం అయిపోయాయి. షెడ్యూల్ట షెడ్యూల్ ఎక్కడుందండి దుంపతగా, ఈ స్పెల్లింగ్ ఏమిటి? ఇలాగే మాట్లాడితే ఒకసారి మా బిఎస్లో మా మాస్టర్ మూతి మీద కొడతా అన్నారు. ఆ స్పెల్లింగులు ఎన్ని మారిపోయాయండి ఇవి? అదన్నమాట పద్ధతి.